కరోనా విలయం మళ్లీ ఆర్థిక పరిస్థితుల్ని తలకిందులు చేస్తోంది. రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో చాలా చోట్ల దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు 7.5 గంటలకే మూతపడుతున్నాయి. పీక్ టైంలో బిజినెస్ నడవక వ్యాపారులు నష్టపోతుంటే ఆ మేరకు జీఎస్టీ వసూళ్లు, ఇతరత్ర ఆదాయం ఆగిపోయి ఆ ప్రభావం సర్కారు ఖజానాపై కూడా పడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ఈ నెలలో 1500 కోట్లకు పైగా ఆదాయం తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వానికి 12000 కోట్ల ఆదాయం ఉంటుంది. ఇందులో దాదాపు 8000 కోట్లు రాష్ట్రంలోని వివిధ పన్నుల రూపంలో ఉంటుంది. ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఇతరత్ర ఆదాయ మార్గాల్లో ఈ 8000 కోట్లు వస్తాయి. మిగతా 4000 కోట్లు కేంద్ర పన్నులు, అప్పులు, ఇతరత్ర నిధుల సమీకరణ రూపంలో ఉంటుంది. ఈసారి కర్ఫ్యూ ఆంక్షల కారణంగా ఆదాయంలో 1500 కోట్లు తగ్గితే ఆ ప్రభావం వివిధ రకాల చెల్లింపులపై స్పష్టంగా పడేలా కనిపిస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా అత్యవసర అవసరాలకు తప్ప మిగతా వాటిని హోల్డ్లో పెడుతున్నారు. జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వివిధ ముఖ్యమైన రంగాలకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటూ మిగతా బిల్లులు, కేటాయింపులకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నారు. ఇటీవలే సీఎం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 30% ఫిట్మెంట్ హామీ అమలు కూడా ఈ కరోనా ఎఫెక్ట్తో ఆలస్యమయ్యేలా ఉంది. పెన్షన్ జీతం అమలు తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలతో పాటు మేలోనూ ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశాలు ఉండడంతో మొత్తంగా 3000 కోట్ల రూపాయల మేర రెవెన్యూ తగ్గుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం దాదాపు 2500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం వ్యాక్సినే అత్యంత ప్రధాన అంశం కాబట్టి కేటాయింపుల విషయంలో ఇబ్బంది లేకుండా చూసుకుంటూ మిగతా వాటికి ఆంక్షలు పెడుతున్నారు.